ఈరోజు వేణుగానికి కవర్ సాంగ్ షూట్ చేసేకి, అంతేకాకుండా నాది ఫోటోషూట్ చేద్దామని పోతున్నాం. చేతికి అఖండాంతరాలు, క్యాషియో వాచ్ పెట్టుకునే దో ఈ మనిషి మన చరణు. ఇది వేణు వాళ్ళ ఇంటికి దవా, లెట్స్ గో. పాపిష్టి వేణుగాన్ని పట్టుకొని పార్క్కి వెళ్ళినాం. నాకు అసలు ఏ లొకేషన్ నచ్చలే. అదేగాక చాలా ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్ ఏమంటే జిప్ ఫెయిల్ అయింది బ్రో. దరిద్రం బ్రో, దరిద్రం. ఈయన కవర్ సాంగ్ తీస్తాడంట. ఏం కవర్ సాంగ్ బ్రో అనేది ఏది చెప్పరా? ఏం కవర్ సాంగ్? ఓ చోట ఉన్నాను, వేచాను, వీడానుగా కలవమని. అది పెట్టి బ్రో, పెట్టేం అవసరం నానికి. పడు ఫ్యామ్ ఫ్యామ్ వేసి పడరా, మళ్ళా పడిపోవాలా. గైస్, ఒక పార్క్ అయితే వచ్చినాం, కానీ ఆ పార్క్లో ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు. మా ఓన్కి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు. ఫ్యాన్స్ కూడా దక్కలేక వేరే చెట్టు పోతున్నారు. ఇప్పుడు 10 రూపాయలు సెల్ఫీ అని ఎగబడుతున్నారు, అందుకే వచ్చేస్తున్నాం మేము. మంచికో 10 రూపాయలు, ఆ మంచికో 5 రూపాయలు ఇచ్చిన డబ్బా కొట్టాం అని బాగానే కొడుతున్నారు ఇచ్చిన డబ్బులకి. సర్లే కానీ ఆ పార్క్లో కొత్త వర్మ ఎప్పుడు వీడియో తీస్తాం. మళ్ళీ ఇంకా గమ్మంటారు మనుషులు, తీసేద్దాం ఇంకా అడవి కలుద్దాం. నిజంగా ఇప్పటికిప్పటికి మేము కర్నూలుకి షిఫ్ట్ అయిదామని డిసిషన్ తీసుకున్నాం. ఏం చేయాలి? అవును, ఏందని టోన్లో అసలు ఏదో పెద్ద హోప్స్ పెట్టుకుని వీడియోస్ తీసుకుందాం అంటే ఏదో పెద్ద చేస్తున్నారు వాళ్ళు. టీచర్ అలా తీరు వేస్ట్. అసలు బాయ్కాట్ డోన్ వ్యాపార పోతున్నాం నేను. బీస్టిల్ పార్క్ వ్యాపార్ చేయడం బీస్టిల్ పార్క్ అసలు ఇచ్చిన 5 రూపాయలకి ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? 4 రూపాయలు మా 1 రూపాయ కమిషన్ తెచ్చి ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. మనవలేలే, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కామర్స్ తెల్లానికి. మ్యాన్ ఇప్పుడు తీయగలుగుతాడా ఈరోజు? ఇంకొక సంవత్సరం అవుతుంది అంటావు. ఏమో డౌట్ గానే ఉంది. ఏమి రా, నన్ను అనుమానిస్తున్నా. ఏందని మనిస్తావు? ఇంగలేక మంగళవారం అయింది అనేది. బ్రో కాదు, ఎట్లా మా సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎట్లా 10 రూపాయలు అంటావా, 1 రూపాయి ఎడిటింగ్ అంటావా? 10 రూపాయలు ఎడిటింగ్ 10 రూపాయలు మా వద్దు. ఎడిటింగే చేయలేంగ, చేస్తావు తర్వాత. అట్లానా కాచరణ్, ఎట్లా అనిపించింది? తను ఎడిట్ చేస్తే మన బీకే చెప్పబ్బా, నీ మనసులోని మాటలు యాడ్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఒక యాడ్ కమర్షియల్ని అయితే షూట్ చేస్తున్నాం. ఈయననే యాడ్ దాంట్లో యాక్టర్ వేణు. స్టార్ట్అప్ యాడ్ కమర్షియల్ వేణు. నువ్వు చరణ్, నువ్వే సింగిల్ ఉన్నాను. నాకు ఎవరైనా కనిపించండి, కానీ ఎవరైనా కావాలంటే మా ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఏం సజెషన్ అబ్బా? అది ఏదో ఒక యాప్ చెప్పారు, ఆ యాప్ నేమ్ తనకే తెలుసు. మంచిగా నాకు యాప్ తెలియదు. ఆ యాప్ నేమ్ పేరు తెలియదా? లేవండి, డబ్బులు ఇంటికి ఇచ్చినారా వానికి యాడ్కి కోసం? లే, ఆ యాప్ నేమ్ పేరు ఏంది? ఆ మంచికి ఎవరికో అంటించిన ఉంటున్నాయి ఆ మంచిని. గుర్తులేదు, చెప్పండి మళ్ళీ. యాప్ని ప్రమోట్ చెయ్యి, యాప్ పేరు మళ్ళీ ఒకసారి. వీళ్ళిద్దరు కామమ్మ యాప్ ఎప్పించుకున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారంట. నేను కూడా కామమ్మ యాప్. 1 eternity later ఈ రోజుకి ఇంత ఇంకా ఫోటోలు గిటోలు దిగేసాం. ఫోటోలు నెక్స్ట్ ఈ పక్కన వేస్తాయి వాడి. విను, ఏం బాగా చెప్తావా? ఏం చెప్పినా లేదు, ఇంకేనా బాగా చెప్పు చరణ్. బాయ్.